తెలంగాణ చిహ్నాన్ని జూన్2న విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగించింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా కొత్త చిహ్నం తయారు చేస్తూనే ఉంటోంది సర్కార్. అమరుల స్తూపం, రామప్ప, సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతర, మూడు సింహాల గుర్తులు ఉండేలా కొత్త చిహ్నాన్ని తయారు చేస్తోందని తెలుస్తోంది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై రగడ రిగింది. రాష్ట్ర గీతంలో కీర్తించి రాజముద్రలో మాత్రం రాచరిక పోకడలు అనటం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మార్పు అంటే చిహ్నం మార్చటమా అని నిలదీశారు. కర్ణాటక అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయని, మరి వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. గత తెలంగాణ చిహ్నంలో ఉన్నది రాచరికపు గుర్తులు కాదన్నారు. అది 1000 ఏళ్ల తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అటు తెలంగాణ గీతానికి సంగీతం సమకూర్చే బాధ్యత కీరవాణికి అప్పగించడం పైన కూడా వివాదం రేగింది. ఈ విషయం తనకు సంబంధం లేదని సీఎం రేవంత్ అన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్ చెప్పండి, సో పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి చిహ్నం అంశంలో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? హరి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంని కూడా మార్పులు చేర్పులు చేస్తామని అధికారికంగా ప్రకటన చేయడమే కాకుండా జూన్2న దాన్ని కొత్త నమూనాని విడుదల కూడా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటా ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చిహ్నం చార్మినార్, అట్లాగే కాకతీయ తోరణము, నాలుగు సింహాలకు సంబంధించినటువంటి ముద్ర, ఇది కలగలిపి అధికారిక చిహ్నం ఉండేది. అయితే రాచరిక పోకడకలకు అది పెద్ద ఎత్తున కూడా తోద పలికే విధంగా ఉంటుంది. సో తెలంగాణ ప్రతిబింబించే విధంగా, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించే విధంగా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గత చిహ్నం లేదు. ఇప్పుడు ఈ రాజముద్ర మేము ఆ రకంగా తయారు చేస్తూ ఉన్నాము. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నామంటూ ఇప్పటి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దాని మీద పెద్ద ఎత్తున కూడా వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. మొత్తం రుద్రం రాజేష్ ఆధ్వర్యంలో ఈ చిహ్నాల తయారీ జరుగుతూ ఉంది. మొత్తం 12 నమూనాలు తయారు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 రోజుల క్రితమే ఈ నమూనాలకు సంబంధించినటువంటి విషయం మీద మీటింగ్ కూడా నిర్వహించారు. దాని మీద ఒక కొలిక్కి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోయేటువంటి చిహ్నంలో అమరవీరుల స్తూపం, అట్లాగే మూడు సింహాలకు సంబంధించినటువంటి గుర్తు, ఇక సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతరలకు సంబంధించినటువంటి గుర్తులు ఉండేలాగా ఈ రాజముద్ర తయారు చేస్తున్నారు అన్నది తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వం తయారు చేసినటువంటి చార్మినార్ కావచ్చు, కాకతీయ తోరణం కావచ్చు, వీటిని తొలగిస్తున్నారు అన్నటువంటి విషయం మీద చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని తొలగిస్తున్నాము అన్నట్టు నిన్న చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాకతీయ తోరణం అంటే సిరి సంపదలకు ప్రతీక, అది రాచరికం కాదు అంటూ చెప్పారు. అట్లాగే చార్మినార్కు సంబంధించి 1000 ఏళ్ల సాంస్కృతిక వైభోగానికి, 1000 ఏళ్ల అభివృద్ధికి అది ఒక చిహ్నము, అది రాచరికం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా కర్ణాటకలో అధికారిక చిహ్నానికి కూడా రాచరికమైనటువంటి పోకడలు, గత 1000 ఏళ్ల సంస్కృతి సాంప్రదాయాలు విధిజిల్లేలాగా గుర్తులు ఉన్నాయి, మరి వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించారు. అదేవిధంగా భారతదేశ అధికారిక చిహ్నంలో కూడా 1000 ఏళ్ల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గుర్తులు ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటంటూ కేటీఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితులు. ఇక వీటితో పాటు సాంగ్కు సంబంధించి జే జే హే తెలంగాణ అధికారిక పాట ఏదైతే ఉందో దాని మీద కూడా వివాదం చోటు చేసుకుంటుంది. ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన తప్పితే తెలంగాణకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు లేరా అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, నాకు సంబంధం లేదు, అందశ్రీయే ఆ మ్యూజిక్ డైరెక్టర్ను ఎంపిక చేసుకున్నారు అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు. ఇక అధికారిక చిహ్నం మీద రాబోయేటువంటి రోజుల్లో కొంత రగడ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ చార్మినార్ తొలగింపు పైన ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తుందన్నటువంటి చర్చ జరుగుతుంది. అదేవిధంగా కాకతీయ తోరణం తొలగింపు మీద కూడా వరంగల్కు సంబంధించినటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నటువంటి చర్చ జరుగుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుంది, అధికారిక చిహ్నంలో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.